హాయ్, వెల్కమ్ టు పులివెందుల తండర్స్. ఈరోజు మన వీడియో పల్లీల పకోడి. ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను. వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి, హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, చిటికెడంతా పసుపు వేసుకోవాలి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఒక టీ స్పూన్ కారం పౌడర్ వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండినంతా బాగా మిక్సర్తో కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజుగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలకు మసాలా అంతా బాగా పట్టే విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా బాగా అంతా మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. డ్రీఫేక్ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా ఒక్కొక్క పల్లి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ముద్ద ముద్దలుగా పడినా కూడా మళ్ళీ విడిపోతాయి, ఏం కాదు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. పల్లీలు వేసిన వెంటనే కదపకుండా కాసేపు తర్వాత అటువైపు ఇటువైపు బాగా కలుచుకోవాలి. చూడండి, పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలను ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు పిండిని మరోసారి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా విడివిడిగా పిండిని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగానే పల్లీలు పిండి ఎంత కలుపుకున్నారో అంతా రీఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం అన్నీ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుండాయి ఫ్రెండ్స్. ఇవి చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదు. 3-3 నిమిషాల్లో ఇలా పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్కు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.